రిజల్ట్ యొక్క ప్రభావం కూడా పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి స్థితిలో అది నేషనల్ క్యాపిటల్ కాబట్టి అడ్జాసెంట్ స్టేట్స్ మీద ఖచ్చితంగా ఢిల్లీ మున్సిపల్ ఎలక్షన్స్ ప్రభావం ఉంటుంది. అయితే ఇది లాంగ్ లో ఇంకా 5 ఏళ్లకు పార్లమెంట్ ఎలక్షన్ ఉండేది కాదు, దగ్గరలో 10 నెలల ఏడాదిలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా సర్వైవ్ అయితే అడ్జస్టెంట్ ఏరియాల్లో ఒక సుమారు ఒక 15-20 పార్లమెంట్ సీట్లు ఉన్నటువంటి ఈ 5 రాష్ట్రాల ప్రాంతాల మీద కొంత థింకింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఢిల్లీకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అది. ఏదేమైనా నేషనల్ క్యాపిటల్ గా అన్ని యాక్టివిటీస్ ఇంటర్నేషనల్ యాక్టివిటీస్ జరిగేటువంటి దగ్గర ఆ మున్సిపల్ ఎలక్షన్స్ ని సాధారణంగా ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి కొచ్చిల్లో, త్రివేంద్రంలో, లేకపోతే అహ్మదాబాద్ లో లాగా తీసుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఇట్ ఈస్ అనే డిజడ్వాంటేజ్ టు ది బిజెపి. ఓకే సాయి గారు. రైట్ హర్షవర్ధన్ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలనినే అన్ని విపక్షాలు కోరుకుంటున్నాయి. సహజంగా ఎవరైనా సరే ఈ పార్టీ దెబ్బతినాలని కోరుకుంటారు, కానీ కాంగ్రెస్ బాగుపడాలని కమ్యూనిస్టులు, ఒకప్పటి మీ బద్ధశత్రువులు వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. కానీ రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్న ఆ ఇంపాక్ట్ రాకపోవడానికి కారణం ఏమంటారు? అదేనండి, నేను ఇందాకనే చెప్పాను కదా, ఇప్పుడు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు అనేది ప్యూర్లీగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు. ఆ స్థానిక సంస్థలు దేశవ్యాప్తంగా పరిస్థితులు చూస్తుంటే ఐఎస్ఎస్ అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి, ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి ఎక్కడైనా కూడా ఇంతకుముందు మన రఘునాథరాజు గారు చెప్పినట్టు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు కూడా స్థానిక ప్రభుత్వాల మీద ఆధారపడి జరుగుతున్నటువంటి ఎన్నికలు గతంలో కూడా మనం చూసినాం. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా డెఫినెట్గా నేనే ఇంతకుముందు ఒప్పుకొని మాట్లాడడం జరిగింది, డెఫినెట్గా ఒక కొత్త నాయకత్వానికి అంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కొత్తగా తయారు కావాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తూ ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర ప్రారంభమైంది మొన్న, ఇప్పుడు అంటే ఒక 100 రోజులు అవుతుంది. 100 రోజుల్లో దేశవ్యాప్తంగా వారు పర్యటిస్తున్నటువంటి క్రమంలో ఆ ఆదరణ ప్రజల్లో ఒక చర్చ అయితే రావడం జరిగింది. డెఫినెట్గా అది అన్ని వర్గాలలో ఒక చర్చ వస్తుంది, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి యాత్ర సంబంధ వర్గాల యాత్ర, ఆ యాత్రకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. సరే, ఇమ్మీడియట్గా గుజరాత్ ఎన్నికలు అనేది నేను ఇంతకుముందే చెప్పిన ఒక రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని కేంద్రంలో ఉన్న మోడీ గారు, అమిత్ షా గారు చాలా ప్రిస్టేజ్గా తీసుకొని అంటే ఇదంతా కూడా కాంగ్రెస్ను చూసి లేదా కాంగ్రెస్ చేస్తున్న ప్రజా పోరాటాలకు భయపడే దిగొచ్చి గుజరాత్లో 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం, అన్నిసార్లు ఆ రాష్ట్రానికి తిరిగి మేమున్నాము అని అభయం ఇవ్వడం, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్లో ప్రభావితం చూపించుండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన కావాల్సిన అవసరం ఉంది, పార్టీలో కూడా ఆ చర్చ జరుగుతూ ఉంది. ఆ దానిలో భాగంగానే ఇలా మల్లికార్జున ఖర్గే గారిని అంటే ఎక్కడో కర్ణాటకలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని సీనియారిటీ క్రైటీరియాగా, అనుభవం క్రైటీరియాగా ఇలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పెట్టడం జరిగింది. ప్రారంభమైంది కాంగ్రెస్లో కూడా ఒక ఒక మేధోమదనం ప్రారంభమైంది, దా దిశగా అడుగులు కూడా వేస్తుంది పార్టీ. అందరూ ఆశించినట్టుగా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చే దిశగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అకుంఠితమైనటువంటి దీక్షతో పనిచేయబోతా ఉన్నారు. రైట్ గఫూర్ గారు, సాధారణంగా దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ రాజకీయం అని కోరుతూ ఉన్నది కదా కమ్యూనిస్టులు. ఈ ప్రత్యామ్నాయ రాజకీయం అంటే కూటమి, సంకీర్ణ కూటమి, కాంగ్రెస్ నాయకత్వంలో సాధ్యమవుతుందా లేదా ఆప్ నాయకత్వంలో సాధ్యమవుతుందా? ఒకటి సాయి గారు, ఈరోజు ఈ ఫలితాలకు రఘునాథ్ బాబు గారు చాలా సంతోషపడాలా, ఎందుకంటే కాంగ్రెస్ ముక్తు భారత్ వాళ్ళ నినాదం, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినంత వాళ్ళు సంతోషపడుతుంటారు. అంతేకాదు వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే, ఆల్ ఇండియాలో వాళ్ళ స్ట్రాటజీ కాంగ్రెస్తో కలవద్దు, కాంగ్రెస్తో కలవకుండా మమ్మల్ని తిట్టండి, ఏం అభ్యంతరం లేదు, మమ్మల్ని విమర్శించండి, కాంగ్రెస్తో కలవద్దు, ఇది వాళ్ళ స్ట్రాటజీ. కాబట్టి ఆప్ గెలిచిన వాళ్ళు సంతోషపడతారు, కాంగ్రెస్ గెలవకూడదు. ఏమైనా దేశంలో ప్రత్యామ్నాయం ఇప్పుడుండే పరిస్థితి అండి, భవిష్యత్తు ఏమవుతుందో చెప్పలేం, కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో ఒక ప్రధాన పార్టీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీతో ఢీకొనాలంటే, భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయం కావాలంటే కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకొని మిగతా లైక్ మైండెడ్ పార్టీస్తో చర్చలు జరిపి, రెండవది ఇప్పుడు హర్షవర్ధన్ గారు లేదా మిగతా వాళ్ళు రిసీవ్ చేసుకోరు, కానీ మా బాధ, మా ఆవేదన ఏంటంటే ఇప్పుడు నాయకత్వం కాదండి, నాయకత్వం ఎవరు ఏమిటి కాదు, నాయకత్వం ఎన్ని గ్రూపులు ఉన్నా ప్రజలు ఓన్ చేసుకుంటారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు ఇండికేట్ కాంగ్రెస్ లేదా ఇందిరా కాంగ్రెస్ పెట్టినప్పుడు హేమాహేమిలందరూ కాంగ్రెస్ వ్యతిరేకమే కదా, అయినా ప్రజలు ఇందిరాగాంధీ గారిని సపోర్ట్ చేశారు కదా.
కాబట్టి ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించేటువంటి నాయకత్వాన్ని, ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించే ఆర్థిక విధానాలను, ప్రజల యొక్క సమస్యల మీద ఎదిగో మేము ఉన్నాం, మేము వస్తే ఈ మంచి జరుగుతుంది అనేటువంటి విశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ కలిగిస్తే అప్పుడు పుంజుకుంటుంది. నాయకుడు ఎక్స్ వై ఓ మారి జడ్ వస్తే ఏదో పెద్ద మార్పు వస్తుంది అని అనుకోను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తన విధానాల్ని పరిశీలించుకోవాలా. ప్రజలకు దూరమైనారు, ప్రజలకు దగ్గర కావడం ఎట్లా అనేది ఇప్పటికి కూడా, ఎందుకంటే మేము భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం, అందులో ఏమి సందేహం లేదు. మేము ఎక్కడైనా ఏ మాట అంటాం, మేము భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైనప్పుడు ప్రత్యామ్నాయాన్ని ఎవరిని కోరుకుంటాం? కాంగ్రెస్ బలపడాలని కోరుకుంటాం. వాళ్ళు బలపడడం లేదు, పాయింట్ అది. కాబట్టి అది ఆవేదన. ఏమైనా ఇప్పటికైనా సరే, ఇప్పుడు సోనియా గాంధీ గారి ఆరోగ్యం ఆటకట్టుకుంది, రాహుల్ గాంధీ గారు నాయకత్వం తీసుకోరు, రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తున్నారు, నేను సపోర్ట్ చేస్తున్నా. జోడో యాత్ర అనేటువంటిది ఆయన ఒక సందేశంతో భారత్లో కలిసి ఉండాలని సందేశం, వెరీ గుడ్. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన చెప్పడం లేదు, భారత్లో ప్రజలందరూ కలిసి ఉండాలనే సందేశం మాత్రం చాలా మంచిదే. అయితే ఈ సందేశంతో పాటుగా పార్టీ ఆర్గనైజేషన్ను వాళ్ళు దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు చూడండి రేవంత్ రెడ్డి రెండు కాళ్ళతో నిలబడతానండి, 10 చేతులు రేవంత్ రెడ్డి కాళ్ళను లాగుతూ ఉంటారు, చూస్తున్నాం కదా తెలంగాణలో. కాబట్టి అట్లా కాకుండా ఒక ఆశయంతో కాంగ్రెస్ కదలాలా, ప్రజా సమస్యలతో కాంగ్రెస్ కదలాలా, ప్రజలకు ప్రత్యామ్నాయం. మోడీ గారి మీద ఇప్పుడు సుప్రీంకోర్టులో చర్చ వచ్చింది, నోట్ల రద్దు మీద చర్చ జరుగుతుంది, నోట్ల రద్దు సఫర్ అయింది ప్రజలు కదా, నోట్ల రద్దు సుప్రీంకోర్టు చెప్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, మీరేం మాట్లాడకూడదు అని. అరే మాట్లాడాల్సిన ప్రజలు మాట్లాడాలి, ప్రజా సంఘాలు మాట్లాడదు, ప్రజల తరఫున కాంగ్రెస్ మాట్లాడాలి. కాబట్టి మోడీ గారి ప్రభుత్వం చేసే తప్పులన్నింటిలో కూడా ప్రజల్లోకి పోయి ప్రజా విశ్వాసం చూరగొనే పద్ధతిలో వాళ్ళు పనిచేస్తే ఆహ్వానిస్తాం. ఆ రకంగా ప్రత్యామ్నాయం కావాలని కోరుకునే వాళ్ళం మేము. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఓట్లను చీల్చడం కోసమే శ్రద్ధ పెడుతున్నారు. ఇప్పుడు మన ఎంఐఎం మిత్రులు కూడా భారతీయ జనతా పార్టీకి చాలా సహకరిస్తున్నారు కదా, ఆప్ అట్లే సహకరిస్తుంది. ఆప్ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేదు. ఏదైనా ప్రత్యామ్నాయం అయితే గీతే కాంగ్రెసే కావాలి తప్ప ఆప్కు ఆ సీన్ లేదండి. ఇప్పుడు గుజరాత్లో దెబ్బ, పంజాబ్ చూస్తున్నాం పరిపాలన, ఏం పరిపాలన అండి, బాగా ఇప్పటికే భ్రష్టు పడుతున్నాం. కాబట్టి ఢిల్లీ నగరం వాళ్ళకు వాళ్ళకి హోల్డ్ ఉంది, వెరీ గుడ్, వాళ్ళు మంచి పనులు చేస్తే సంతోషపడదాం. కానీ భారతదేశానికి ప్రత్యామ్నాయం అది రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఢీకున్నాం అంటే కాంగ్రెస్ తన మిత్రుల్ని కలుపుకొని ఒక ఫోర్స్గా ఎవాల్వ్ కావాలని మేము ఆశ. కానీ ఇక్కడ ఒక్క పాయింట్ అండి, అనూహ్యంగా వాస్తవంగా ఇందిరాగాంధీ మన తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత చూసుకుంటే, సరే పివి నరసింహారావు వాజ్పేయి ఇవన్నీ పక్కన పెడితే, ఏ రోజున కూడా భారతీయ జనతా పార్టీ సింగిల్గా గెలుస్తుంది అనేటువంటి ఆలోచన ఎవరికి రాలేదు. 2014లో 2019లో రెండుసార్లు అది సింగిల్గానే మెజార్టీ సాధించింది. కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయి పతనం ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? ఎందుకంటే ప్రత్యామ్నాయంగా మీరందరూ ఉండగా కూడా, కూటమిగా ఉండగా కూడా. ఇప్పుడు కాదు సాయి గారు, మేము కాంగ్రెస్ను బలపరచాం, 2004లో బలపరచాం, 2009కి వచ్చేపాటికి ఏమైంది, అసలు ఆయన మన్మోహన్ సింగ్ మీతో ఏం పని లేదు, ఉంటే ఉండండి పోతే పోండి. ఎందుకు మేము కొన్ని విషయాల్లో అయ్యా ప్రజలకు సంబంధించిన పనులు మనం చేద్దాము, ప్రజలకు సంబంధం లేని ఎవరికో అమెరికాకి ఇంట్రెస్ట్ లేదా యూరోప్లో మల్టీనేషనల్కి ఇంట్రెస్ట్ అది మీరు ఎందుకు నెత్తి మీద వేసుకుంటారు, అట్లాంటి వేసుకోవద్దు అని చెప్పినాం. అణు ఒప్పందం మీద మా డిఫరెన్స్ మేము చెప్పాము. అరే ఉంటే ఉండండి పోతే పోండి, మేము చేసేది చేసేదే అని వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆ తర్వాత వాళ్ళ విధానాలు ఎంత భ్రష్టు పట్టారండి, ఎన్ని అవినీతి ఆరోపణలు అండి, ఎక్కడ చూసినా లక్షల కోట్ల కుంభకోణం కదా. మరి ఇటువంటివి కంట్రోల్ చేయలేకపోయినారు. వాళ్ళు ఏదో లక్షల కోట్లు సోనియా గాంధీ గారు కాజని నేను చెప్పడం లేదు, లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాజేసిన చెప్పడం లేదు. వ్యక్తులు ఎవరైతే వీళ్ళు నమ్మారో అటువంటి వాళ్ళు ఎక్కడికక్కడ గొయ్యిలు తవ్వారు. ఇప్పుడు ఇతనెవరు, ఆ గులాం నబీ ఆజాద్ ఏమైనాడు, ఎందుకు పోతున్నాడు, ఏమిటి మరి కశ్మీర్లో అధికారం కోసం ఆయన కాంగ్రెస్కు వదిలేసి వెళ్ళిపోతున్నాడు. చాలా మంది కాంగ్రెస్లో వదిలి వెళ్ళిపోయినారు. సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఎవరైతే రోజు కాంగ్రెస్ను బలపరుస్తున్నారు వాళ్ళు కూడా డిసోసియేట్ చేసుకున్నారు. ఎందుకేం జరుగుతుంది, అది వాళ్ళ ఇంటి వ్యవహారమే. మా పాయింట్ ఏంటంటే దేశానికి ప్రత్యామ్నాయం కావాలనేటువంటి కోరే వాళ్ళందరికీ సంబంధించి బాధ కలిగిస్తున్నారు. విధానాల మీద కాంగ్రెస్లో అంతర్గత మదనం జరగాలి. ప్రజలకు దగ్గరయ్యేటువంటి ఆర్థిక విధానాలు వాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు సెక్యులరిజం కూడా ఇక్కడ గట్టిగా లేరండి. ఆ రాహుల్ గాంధీ గారు, ఐ రెస్పెక్ట్ హిమ్,
కానీ ఏమంటాడు ఆయన, నేను శివభక్తుని అంటాడు. ఆయన రామభక్తుడు, ఈయన శివభక్తుడు. మిగతా మతాల వాళ్ళు ఎవరిని కోరుకోవాలా? శివభక్తుడైతేమి రామభక్తుడైతే అని వాదన రాదా? అరే మీకు ఎందుకు? నెహ్రూ గారు ఎప్పుడు మతం చెప్పదా? ఇందిరాగాంధీ ఎప్పుడు మతాన్ని తను పూజిస్తుందా లేదా? మనకు సంబంధం లేదు. ఏ రోజు మతాన్ని వెలుగు తీసుకొని రాలే. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే భారతీయ జనతా పార్టీని కాపీ కొట్టి మతం పేరుతో మేము కూడా సొమ్ము చేసుకోవాలి. ఎక్కడ సెక్యులరిజం ఉందండి? కాన్స్టిట్యూషన్ వాల్యూస్ ఎక్కడ కాపాడుతుంది కాంగ్రెస్? ఇప్పటికైనా సరే కాన్స్టిట్యూషన్ వాల్యూస్ మేము కాపాడుతాం, ఫెడరల్ స్ట్రక్చర్ మేము కాపాడుతాం, రాష్ట్రాలకు అధికారం మేము ఎప్పుడు కాజేయము, నరేంద్ర మోడీ దాకా మిమ్మల్ని ఆక్రమించుకోము, ప్రజాస్వామ్య పద్ధతిలో మేము పోతాము అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం ప్రజలకు కలిగించి సామ ఒకప్పుడు దళితులు సాయి గారు దళితుల్లో ప్రతి ఇంట్లో ఇందిరాగాంధీ దేవతగా చూశారు. ఈరోజు ఎందుకు లేదా భావన? కాబట్టి ఏ జనాన్ని మీరు పోగొట్టుకున్నారో ఆ జనాన్ని మీరు రాబట్టుకోవడం ఎట్లా మీరు ఆలోచించు. ఆ రకంగా రాబట్టుకుంటే ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అవుతుందని నాకు. రైట్ రఘునాథ్ బాబు గారు, ఎలాగ సాధ్యమైంది కాంగ్రెస్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ లేకపోతే ప్రాంతీయ పార్టీలు వీళ్ళని అడ్డం పెట్టి కాంగ్రెస్ని తొక్కేశారా? పరోక్షంగా వాళ్ళకి తెర వెనక నుండి మద్దతు ఇస్తా. ఒక రకంగా చూస్తే మిత్రులు హర్షవర్ధన్ గారు బాధపడతారు, కానీ బట్ ఒక విషయంగా చూస్తే ఇవాళ కాంగ్రెస్ హరించుకుపోతూ ఆ బీజేపీని నిలవరించగలిగే పార్టీలని అంటే కాంగ్రెస్ యొక్క మద్దతుదారులు క్యాడర్ అటు మళ్ళుతున్నారు అనేది ఒక వాస్తవం. ఎందుకంటే వాళ్ళ